కడప జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలో భారీ పేలుడు సంభవించి 7 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ లో ఈ దుర్ఘటన జరిగింది. పొరుమామిళ్ల మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు పదార్థాల క్రషర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ కొండలో ముగ్గురాయిని వెలికి తీసేందుకు కూలీలు వెళ్లారు. ఆ సమయంలోనే ఆ కొండని పేల్చేందుకు డిటోనేటర్లు అమర్చి ఉండడంతో ఈ పేలుడు సంభవించిందని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనా స్థలం అటవీ ప్రాంతంలో ఉండడంతో సమాచారం అందుకున్న పోలీసులకు హోటాహోటీన అక్కడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశారు. మరో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని అధికారులు అన్నారు. ముఖ్యంగా డిటోనేటర్ పేలుడు వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. గాయపడిన వారిని వివిధ ప్రాంతాల ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న రిస్క్ ఆపరేషన్ టీమ్ సహాయ చర్యలు చేపట్టింది. ఎప్పటిలాగానే రోజువారీ పనిలో భాగంగా డిటోనేటర్ ను అమర్చారు. అది పేలిన సమయంలో కూలీలంతా అక్కడే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది దాకా అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం సంభవించిందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఏడాది మాటి రా అన్నా ఏదన్నా బాడీ ఉంటుంది.